Okay, it's around 5 o'clock. Can you see the sky? You can't see it, right? 5 avutund anamata. We are going to Anantagiri Hills. Enduku inta mella maatladutunna ante intlo andaru padukunnaru. Anduke konjam mella maatladali. And madhyalo breakfast chestamo adhi kuda teliyadu. Anduke I am carrying my protein. Okavela లేట్ అయితే నేను దీంతో మేనేజ్ చేసేవచ్చు. యూ షుడ్ బి ఎనర్జెటిక్ రైట్. ఇంకా బ్లాగింగ్ చేయాలి అనంతగిరి హిల్స్. యాక్చువల్లీ నేను వెళ్ళాలి ఇప్పుడు అనంతగిరి హిల్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్. పోయి అక్కడ కొంచెం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. లెట్స్ సీ. చియర్స్. ఓకే, ఫర్గాట్ టు గివ్ మై ఇంట్రో. హాయ్, హలో వాట్సప్ పీపుల్. అందరూ ఎలా? నేను అయితే ఖాళీ కిరాక్ ఉన్న. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఈవెన్ ఐఎమ్ డూ గ్రేట్. బాయ్. ఎప్పుడు వచ్చినారా? 10 నిమిషాలు అవుతుందిరా. అవునా? పొద్దుగా నీ వల్ల తిట్లు తినాల్సి వచ్చింది. నా అదే క్రికెట్ మ్యాచ్ అవసరం మారాయి వానకి. అరే క్లియరే ఉంది కదరా కొంచెం. అది మనకు తెలుసు, మన ఇంట్లో తెలియదు కదా. పొద్దు పొద్దుగా మా మమ్మీ తిట్టింది. సర్లే, చదువుకోనికి ఎప్పుడు లేవో కానీ మీ ఫ్రెండ్స్ మ్యాచ్లు అట్లాంటి వాటికి లేసావారా అని. యూ హ్యావ్ టు ఐ హెన్ మార్నింగ్. గైస్ మొత్తానికి అయితే వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి మాకు ఇలా ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ హర్ష ఎక్కడనో తీసుకోవద్దా అని ఇంకెక్కడికో తీసుకొచ్చిండు. అరే మళ్ళీ నువ్వే కదరా చేసింది, వాడే తీసుకొచ్చిండు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి ట్రెక్ చేసుకుంటూ వీ హ్యావ్ టు గో దేర్. ఒక వ్యూ పాయింట్ అనేది ఒకరు మాకు సజెస్ట్ చేశారు అనమాట. ఆ వ్యూ పాయింట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడైతే హర్ష మళ్ళీ మొత్తం హర్షాడే కదా ప్లాన్ వేసిండు. హర్ష గారు ప్లాన్ వేసినప్పుడు వాన్ మీదనే. మంచిగా ఉంటే వానికి క్రెడిట్స్, మంచిగా లేకపోతే వానికి. నన్ను నేను బర్త్డే మనకి నేచర్ కాల్. వీని ఇంట్రో తర్వాత తీసుకుందాం. 5 o'clock అన్నాం, 5 o'clock అనుకున్నాం. యాక్చువల్గా ఈరోజు సన్ రైజ్ వచ్చేసి 6 o'clock. మేము వచ్చింది 9:46 అన్నమాట. మధ్యలో చాలా అంటే చాలా ఆగిర్రు. ఇల్లుతను పెట్టుకుంటే అంత లైట్ పిచ్చ లైట్ చేస్తా. పిచ్చ లైటా? పిచ్చ లైట్. ఇక్కడ ఎండ దెబ్బ తాకించుకునే వచ్చినట్టుంది. ఇగో అందరికన్నా ముందు వస్తా ఉన్నాడు ఆయన. వీడు ఫాస్ట్గా వచ్చాడు, చాలా ఫాస్ట్. ఇక్కడ వ్యూ పాయింట్ ఉందట. యూ కెన్ ఎక్స్ప్లోర్ ది. సూపర్ ఉంది. వావ్, కూల్. వ్యూ పాయింట్ చూసినాం కదా, కానీ చూడడానికి చాలా సినిమాటిక్ షార్ట్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాం మనం. అక్కడ కూడా ఫ్యూ సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేసి వీ కెన్ గో ఫర్. యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం ట్రెక్కింగ్ అన్నమాట. ఓ గాడ్, ఇక్కడ ఇక్కడ అయితే క్రేజీ అంటే క్రేజీ స్టఫ్ చేయొచ్చు. అక్కడ సందర్శన కిందికి వెళ్ళిపోయారు. స్లిప్పరీ ఉందంట. బాగానే తీసుకోవడం కెమెరా. వాక్ చేద్దాం. యాక్చువల్గా ఇది చాలా స్లాంట్ ఉంది. చాలా అంటే చాలా స్లిప్పరీ ఉంది. వేర్ షుడ్ ఐ గో?
వస్తుందా ఇక్కడ అరే కెమెరా ఈ రాదు దాని ఆడు కెమెరా ఇవన్నీ సందేశ వాళ్ళు ఏమో ఎప్పుడో వచ్చారు నేనేమో జార్బండ మీద నడుచుకుంటూ వస్తున్నా యా ఫైనల్లీ కిందికి అయితే వచ్చేసినాము మొత్తం ఇక్కడ చాలా చాలా గ్రీనరీ ఉంది యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు నిన్న నైట్ వాన పడింది కాబట్టి యూ కెన్ సీ మోర్ గ్రీనరీ కదా ఇక్కడ చూడండి మొత్తం గ్రీన్ ఆ క్లౌడ్స్ కూడా బ్లాక్ బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి ఐ విష్ ఐ కెన్ టేక్ ఫ్యూ టైమ్ ల్యాప్సెస్ చూద్దాం కెన్ వి టేక్ టైమ్ ల్యాప్స్ యాక్చువల్ ఇక్కడ క్లౌడ్స్ అన్నీ చాలా అంటే చాలా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి అది క్లౌడ్ లాగా కూడా కనిపిస్తలే స్కైలో కూడా కలిసిపోయింది ఐ గెస్ ఐ గాట్ వన్ లెట్స్ టేక్ టైమ్ ల్యాప్స్ 3 2 1 ఎక్స్ట్రా ఉన్నారు నేనేం చెప్పాలి అతనే హై ఏం పేరు మణికంఠ యూ చిన్నప్పుడు ఫ్రెండ్ నేను బట్ నాది కూడా ఒక ఛానల్ ఉంది కాకపోతే నాది బ్లాగ్ ఛానల్ కాదు మణికంఠ సినిమాటిక్స్ అని షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మణికంఠ సినిమాటిక్స్ గట్టిగా చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మణికంఠ సినిమాటిక్స్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ కంటెంట్ ఓకే ఫాలో హిమ్ అండ్ లింక్ ఇక్కడ రివ్యూ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓకే ఫైన్ ఇక్కడ మేము రివ్యూ ఇవ్వబోతాం అన్నమాట ఈ ప్లేస్ గురించి ఐ కెన్ సీ ద ప్లేస్ రైట్ హియర్ చెప్పరా నీ రివ్యూ నా రివ్యూ ఏముంది అసలు ఏమన్నా ఉంటాయి కదా నిజంగా అసలు ఏం లేదు కానీ ట్రెక్కింగ్ లాంటివి చేయాలి ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న వాటర్లు దాటాలంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చినాం ఇక్కడికి బట్ అసలు ఒక 100% అనుకుంటే 100% 30% కూడా రీచ్ కావాలి ఎక్స్పెక్టేషన్ మాక్సిమం చెప్పాలంటే ఫెయిల్యూర్ అని కాదు బట్ ఓకే 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 మీరు ఫిట్నెస్ ఫ్రీక్ వాళ్ళు అయ్యి ఉంటే మీరు వచ్చి ఒక 600 to 700 క్యాలరీస్ ఈజీగా బర్న్ చేయొచ్చు ఇక్కడ లైక్ యూ కెన్ సీ మంచి లొకేషన్ ఫోటోషూట్కి మంచి ఓన్లీ గ్రీనరీ దొరుకుతుంది కానీ మీకు బ్రైట్ కలర్స్ కానీ ప్రీ అన్నీ రెడ్ ఇట్లాంటివి ఏం కనిపించవు మీకు ఓన్లీ ఎల్లో గ్రీన్సే ఉంటాయి మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ కావాలంటే యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ క్లిక్ నైస్ ఫొటోస్ ఓకే అండ్ ఇది అనంతగిరి హిల్స్ మీకు చెప్పాను కదా ఇది ఏదో కొండ ఏదో అనుకున్న ఏదో పోయినాం అసలు ఉరికి ఉరికి బ్రెత్లెస్ అవుతున్నా అసలు ఇప్పుడు అసలైన టాస్క్ నెక్స్ట్ ఉంది నెక్స్ట్ అసలైన టాస్క్ నెక్స్ట్ అది కొండ ఇట్లా కూడా లేదు ఇట్లుంది స్ట్రైట్గా అది కొండలాగా లేదు ఫుల్ స్లాండ్ తిగిలాడలు కూడా లేదు అసలు చాలా పై పైకి ఉంది అసలు పైకి అంటే హైట్ లేదు కానీ ఒక అంటే ఒక దగ్గర 45 degrees కూడా లేదు అది ఎగ్జాక్ట్గా 50+ degrees దాకా ఉంది యాంగిల్ అయితే మీరు చూస్తున్నారు ఇంకొంచెం ముందుకెళ్తా ఇంకొంచెం ముందుకు పోతే వెయిట్ ఫర్ ఇట్ అమ్మ ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఫుల్ అంటే మీకు మంచిగా టైర్డ్ అయిపోయాం కదా మార్నింగ్ 5 o'clock ప్లాన్ చేస్తే అసలు మాకు జర్నీ 2.5 hours పడింది ఎందుకంటే రోడ్ అంతా బాగా ఇక్కడికి వచ్చే రూట్స్ అండ్ మీకు మోర్ ఓవర్గా మీకు ఇక్కడ ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్ కాదు కానీ చాలా మెస్సీగా ఉంటుంది అన్నమాట రోడ్స్ కార్లకైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని చూపిస్తున్నా వ్లాగింగ్ టైమ్స్ చాలా తిరిగి నైట్ అంతా కష్టపడి కార్లో రెస్ట్ తీసుకుంటున్నా వ్లాగింగ్ టైమ్స్ ఉన్నారు నువ్వేమైనా చెప్తావా ఆ పొజిషన్ గురించి కామెంట్
నో కామెంట్స్ అన్నమాట ఆయన గురించి. లివింగ్ లెజెండ్ ఆయన, లివింగ్ లెజెండ్. అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను, నడిపించే ఓపిక కూడా లేదు నాకైతే, కానీ తప్పదు